శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా నవంబర్ 1 నుండి ఎలా ఉన్న విషయానికి వచ్చినప్పుడు, మేషరాశిలో చూస్తే ద్వితీయ స్థానంలో రాహు కనిపిస్తున్నాడు, అలాగే షష్ఠస్థానంలో శుక్రుడు, సప్తములో బుధుడు ప్లస్ రవి ఉన్నాడు, అలాగే అష్టములో కేతువు కనిపిస్తాడు, భాగ్యస్థానంలో గురుడు, రాజ్యంలో శని, అలాగే వ్యయం అంటే ఖర్చు పెట్టే స్థలాల్లో మనకు కుజుడు కనిపిస్తున్నాడు. సో సెకండ్ హౌస్లో రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కుటుంబపరంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా నిర్ణయం అనేది కొంచెం ఉచ్చస్థితిలో ఉంది కాబట్టి డెఫినెట్గా నిర్ణయం అనేది ఫైనలైజ్ చేసేది ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం అయితే సంపూర్ణంగా మనకు అనిపిస్తుంది. అయితే 6 ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఏమైనా ఒక అద్భుతమైన గ్రహం, ఒక పాజిటివ్ గ్రహం. శుక్రుడు అన్న, గురుడు అన్న, ఇవి రెండు ఏంటంటే మనకు శుభగ్రహాల కింద లెక్కలోకి వస్తాయన్నమాట సాధారణంగా చెప్పాలంటే. అటువంటి శుక్రుడు నీచబడ్డాడు. ఇక్కడ నీచబడ్డం అంటే నీచ స్థానంలో ఉన్నాడు, ఉచ్చస్థితి నీచస్థితి అంటామాట. అలాగే నీచ స్థితిలో శుక్రుడు అక్కడ కూర్చున్నాడు కాబట్టి 6వ ఇంట్లో ఉన్నాడు. అంటే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అక్కడ ఏదో కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వరకు చెప్పడానికి అవకాశం ఉన్నాడు. ఎటువంటి సమస్యలు వస్తాయంటే శుక్ర దోషాలు కాబట్టి శుక్ర రోగాలు వచ్చే అవకాశం, సుఖమైన రోగాలు వచ్చే అవకాశం కొంత ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్లో కొంచెం తేడా వస్తుంది కాబట్టి చక్కగా బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేసుకోండి, ఎట్లా ఉంది ఏం సంగతి, దాన్ని బట్టి మనకు కొంచెం మెడిసిన్ తీసుకోవడం ప్రయత్నించగలిగితే బాగుంటుంది. అది శుక్రుడు వచ్చేసే ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పచ్చు అన్నమాట. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటి, సప్తంలోని బుధుడు రవి కలిసి ఉన్నాడు కాబట్టి రవి అక్కడికి వెళ్ళి ఒక 4 రోజులు ఉంటాడు. సాధారణంగా రవి నీచస్థితి పొందట్టు లెక్క, అక్కడ ఉచ్చస్థితి మేషరాశి నీచమము తులారాశి అంటాం, అయితే నీచస్థితి పొందట్టు లెక్క. కానీ బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి అది యోగం కింద మనం చూపిస్తాం. చేత ఇక్కడ 7 ఏళ్ళలో రవి బుధుడు ఉన్నాడంటే భార్యస్థానము, సప్తమభావం అంటే భార్యస్థానం, అయితే భర్త స్థానము. సో ఆ 7 ఏళ్ళు ఏదో ఎవరికైతే ఉంటుందో, మేషరాశి వారు 7 ఏళ్ళు అంటే వాళ్ళ మగవాళ్ళు అయితే వాళ్ళ ఇల్లాలు, ఇంటి ఇల్లాల యొక్క పేరు మీద కానీ వ్యవహారం కానీ ఏదైనా వ్యాపారం కానీ ఆరంభించడానికి ఇది సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. కారణం ఏంటంటే ఉట్టి రవి అక్కడ ఉంటే దోషం అవుతుంది, బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి యోగం అవుతుంది అన్నమాట. సో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఏదైనా కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే చేయగలిగితే దాంట్లో కొంచెం శ్రీకారం చుట్టగలిగితే చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాం అన్నమాట. అష్టంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆయుష్కి సంబంధించిన స్థానంలో కేతు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడే కాదు, కేతు అక్కడ ఉన్నంతకాలం గణపతి ఆరాధన మేషరాశి వారు చేయవలసిన అవసరం పడుతున్నాయి అంతేనా. తర్వాత భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురు యొక్క దృష్టి రాశి మీద పడడము, రాశి నుండి 9 ఇంట్లో గురుడు ఉండడం వల్ల ఏంటంటే అదొక అదృష్టమైన భావన చెప్తాము. అక్కడ గురుడు ఇంకొక ఆల్మోస్ట్ 50 డేస్ ఉంటాడు, అంటే నవంబర్ 15th-16th వరకు ఉంటాడు. అక్కడ నుండి మఖనంలో ప్రవేశిస్తారు అన్నమాట. సో ఈ 15 రోజులు అక్కడ ఉంటాడు కాబట్టి ఈ 15 రోజుల్లో గురుదృష్టి ఉంది కాబట్టి ఏదైనా ప్రత్యేక ప్రయత్నాలు, శుభకార్యం కోసం చేసే ప్రయత్నాలు కానీ, వివాహం కానీ, కన్యాదానం కానీ, అలాగే గృహప్రవేశం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయడానికి కానీ దాన్ని శ్రీకారం చుట్టగలిగితే అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాగే కొత్త వెంచర్స్ కానీ, కొత్త యాక్టివిటీస్ కానీ, కొత్త అగ్రిమెంట్స్ కానీ ఏదైనా చేయాలనుకుంటే, రిజిస్టర్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, అలాగే ఏ వ్యాపార వ్యవహారాలు వేసేప్పటికీ ఆ అగ్రిమెంట్ చేయాలనుకుంటే ఈ 15 రోజుల్లో కానీ చేయగలిగితే మాత్రం అది లైఫ్ లాంగ్ ఉండేటట్టుగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేసుకోండి. అలాగే రాజ్యంలో శని కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఒక ఆదాయం ఇస్తానంటాడు తప్ప ఇలా ఫలానా ఇంత ఆదాయం ఇస్తానని 15 రోజులు ఏమీ చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి సో వచ్చిన దాన్ని జాగ్రత్తపరచుకోవడం ప్రయత్నించండి. నష్టమైనా లాభమైనా రెండూ కూడా సమతుల్యంగా ఉంటాయి కాబట్టి మీరు వరయవలసిన అవసరం ఏం లేదు. తర్వాత వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో కూర్చుని ఉన్నాడు, అంటే భూమి సంబంధించిన వ్యాపార వ్యవహారంలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఖర్చు పెట్టించే అవకాశం కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మీరు ఖర్చు పెట్టచ్చు. అది ఈ రోజు కాకుండా ఒక 5 ఇయర్స్ ప్లాన్ కింద, 10 ఇయర్స్ ప్లాన్ కింద అనుకుని ఇన్వెస్ట్మెంట్ కానీ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. ఎందుకంటే కుజుడు 12 ఇంట్లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఏంటంటే మనకు అష్టాధిపతి కాకుండా అష్టమాధిపతి అయినట్టు కుజుడు వ్యయస్థానంలో ఉండడం అనేది ఒక యోగం భావిస్తాం కాబట్టి మేషరాశి వారికి 12 ఇంట్లో కుజుడు అని కూడా ఒక యోగమే. అంచేతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే శని దృష్టి కూడా కుజుడి మీద పడుతుంది. పడుతున్నప్పుడు ఏమంటే ఇప్పటికిప్పుడు రాత్రి మనకి ప్లానింగ్ ప్రకారం అవ్వాలంటే అది అయ్యే పని కాదు కాబట్టి మన డిఫరెంట్గా గురుదృష్టి ఉంది కాబట్టి మన మీద మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్న లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మనం సక్సెస్ఫుల్ అవుతాం తప్ప షార్ట్ టర్మ్ దాంట్లో మనం సక్సెస్ అయ్యే అవకాశం ఏమాత్రం కనిపించదు. ఆ విధంగా చేసుకుని వెళ్ళచ్చు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, లేదా పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, వ్యాపార వ్యవహారాలు రన్నింగ్ చేసేవాళ్ళు కానీ, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, ఎడ్యుకేషన్ రన్ చేసేవాళ్ళకి అందరికీ ఇక నవంబర్ 1వ తారీఖు నుండి డే బై డే డెవలప్మెంట్స్ కనబడతాయి. ఎందుకంటే గురుదృష్టి 15 రోజులు ఉంది కాబట్టి ఏవైతే క్లోజ్ అయి ఉన్నాయో మళ్ళీ రీఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అందులో కూడా ఒక సక్సెస్ కనబడుతుంది. ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని చక్కగా ఆరాధించండి.
అభిషేకం చేసుకోండి, తీర్థం తీసుకోండి. ఆ తీర్థం తీసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీగా మీకు పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగం కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసేవాళ్ళు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఆన్ రియల్ ఎస్టేట్ వర్కౌట్ అవుతుంది తప్ప ఇన్వెస్ట్మెంట్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్లో మాత్రం యాజ్ ఆన్ టుడే ఈ 15 రోజుల్లో వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. కుజుడు మేషంలోకి వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు రెట్రాగ్యులేషన్లో వృషం మీనం ఉన్నాడు కాబట్టి అక్కడ నుండి మేషంలోకి వచ్చిన తర్వాత ఫర్దర్ ప్లాన్స్ చేసుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళ ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం విజాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.